తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పాపన్నపేట ఎస్ఐ ఘనంగా నివాళులర్పించారు. పోలీస్, నేవీ, ఆర్మీకి చెందినటువంటి సిబ్బంది దేశ సంరక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తున్నారని, వారి సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మరియు ఎవరైతే విధి నిర్వహణలో ఉండి అమరులైన పోలీసులు ఉన్నారో వారి కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు. మరియు అమరులైన పోలీస్ సిబ్బంది వారి కుటుంబాలకు ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని, వారి అర్హులైన వారికి ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా ఫాదర్ని నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోలేనమాట. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే కూడా మా ఫాదర్ ఉంటే నన్ను ఇలాగే చూసేవాడేమో నాకు అనిపించేది. కానీ మా ఫాదర్ని కోల్పోయినా కూడా మాకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది ఎప్పుడు. మాకు పెద్ద దిక్కు అయితే ఎవరూ లేరు. మా అన్నయ్య వచ్చేసి అన్నయ్యకు మాటలు రావు. మా సిస్టర్, నేను అప్పుడు చిన్నగా ఉన్నాను, మా పరిస్థితి చాలా దారుణంగా ఉండే మా ఫాదర్ చనిపోయినప్పుడు. కానీ ఇప్పటికైనా మాకు ఒక నమ్మకం ఏంటి అని అంటే, మా కుటుంబం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ మాకు అండగా ఉంటుందని, తోడుగా ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలివి ఇప్పటివరకు సెప్టెంబర్ 13, 1999లో చనిపోయిన పేపర్ ఇప్పటికీ ఉంది. ఆ పేపర్ చదివినప్పుడు మా ఫాదర్కి దాదాపు 11 బుల్లెట్స్